फ्लड की मुझे 41 कांटूर की संबंधी 17,000 कुटुंबाल जुलाई नेलाखर की आगस्ट फर्स्ट वीक फ्लड वे मार्चाले मुख्यमंत्री गारु निर्णय प्रभुत्वं निर्णय दादापु नेलाखर कल्ला मैक्सिमम फ्लड कुटुंब इब्बंदी पड़कुंडा ఆ ఇల్లు కూడా మార్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అందులో ఫస్ట్ వీక్ కి 3,000-4,000 ఇల్లు పూర్తిగా స్థాయిలో కంప్లీట్ అవుతాయని ఆ విధంగా ఫేస్ వారీగా వేసుకొని దేవీపట్నం మండలం అలాగే ఈస్ట్ వెస్ట్ కి సంబంధించిన దాదాపు 15,000 కుటుంబాలు మొత్తం 17,000 కుటుంబాలని మార్చిపోతా ఉన్నాం. మా ప్రభుత్వం ఫస్ట్ నుంచి చెప్తా ఉంది, పోలవరం అంటే ఒక డ్యామ్ కాదు, డ్యామ్ తో పాటు 110,000 కుటుంబాలు. सो अभी प्रभुत् प्राधान्यता मोट मोदी 17,000 मंदिर 41 कांटूर कॉफर डैम ने मन पे ला मार्चाल निर्णय जी तरवा प्रति संवस दादापू 20-30% नैक्स्ट दाने को वेल इन ఆ కాంటూర్ లెవెల్ 8,000 వస్తే 45 కాంటూర్ కి వస్తాయో ఆ విధంగా అన్ని ఇళ్ళలు మార్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ పూర్తయ్యే లోపల మొత్తం ఆర్ఎన్ఆర్ ని కూడా కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మాటకొస్తే గత ప్రభుత్వం పోలవరం మేమే కట్టేసాం, పోలవరం మొత్తం మేమే చేసేసాం 70% అని చెప్తారు. అనేకసార్లు నేను చెప్పినా వాళ్ళు చెప్పిందే చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే పూర్తి ప్రాజెక్ట్ లో ఏదైతే 50,000 కోట్లకు సంబంధించి పురామరి 48 అంటే 50,000 కోట్లకు సంబంధించి ఖర్చు అయింది 10,000 కోట్లు అంటే ఇది ఎంత పర్సంటేజ్ అంటే 70% అని చెప్పే పరిస్థితి. ప్రతిసారి ఇదే ఒక్క ఇల్లు కూడా గత 5 సంవత్సరాల్లో ఒక్క కుటుంబాన్ని కూడా మార్చని ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గురించి విమర్శిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో ఏదైతే కొంతమంది మాట్లాడారు ఈ సీజన్ వేస్ట్ చేశారు, ఈ సీజన్ సరిగ్గా పని చేయలేదు. వీళ్ళు మాత్రం కనీసం ప్రెస్ మీటింగ్ కూడా కూర్చోలేరు, జూమ్ లో ఉంటారు. వీళ్ళ నాయకుడు మాత్రం హైదరాబాద్ వీళ్ళ నాయకుడు కొడుకు మాత్రం 3 నెలల నుంచి హైదరాబాద్ నుంచి కూడా బయటికి రాడు. ఏదన్నా అంటే జూమ్ లో మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడున్న ప్రజలు మాత్రం కరోనాలలో పనులు చేయాలా వాళ్ళకి మాత్రం ఇబ్బందులు పాలవాలి. మైగ్రెంట్ లేబర్ సంబంధించి కొన్ని వేల మంది ప్రాంతాల నుంచి తమ ప్రాంతానికి వెళ్లిపోవాలని చెప్పి వెళ్లిపోయినా ఎక్కడెక్కడో నుంచి ట్రైన్స్ వేసి తీసుకొచ్చి పనులు ప్రారంభించే కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళు మాత్రం, వీళ్ళ కుటుంబం, వీళ్ళ ప్రాణాలు మాత్రం ముఖ్యం. మేము బయటికి రాం, కనీసం ప్రెస్ మీట్ పెట్టాలని మేము జూమ్ లోంచి ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం 24 గంటలు పనులు చేయాలా, వాళ్ళ ప్రాణాలకి ఇబ్బంది నష్టమైనా కూడా ఏం పర్వాలా, ఇక్కడ ద్వంద్వ వైఖరి అయినప్పటికీ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎస్ 100% జరగకపోయిన కరోనా టైంలో కనీసం 50% అయిన పనులతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు ఈస్ట్ లో గణనీయమైన కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు కూడా అందరం కూడా ఈరోజు హౌసింగ్ నెట్టి పరిస్థితిలో పూర్తి చేయాలనే ఒక నిర్ణయంతో అధికారులందరూ కూడా ఆనంద్ గారు కానీ, స్పెషల్ కమ్ బాబు నాయుడు గారు కానీ, అలాగే ఇక్కడున్న స్థానిక జేసీస్ కానీ, సబ్ కలెక్టర్స్ కానీ, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఈరోజు దీన్ని ఒక ఇదిగా తీసుకుని ముందుకు వెళ్తా ఉంటే బుల్చెల్లెపై. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, గతంలో మీరు ఎన్ని ఇళ్ళు మార్చారు? 5 సంవత్సరాలు టైం తీసుకున్నారు కదా, 5 సంవత్సరాలు ఒక ఇల్లు మార్చారులే. ఈరోజు 17,000 కుటుంబాలని మార్చిపోతా ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, పోలవరం ఖచ్చితంగా 105,000 కుటుంబాలని పోలవరాన్ని ఖచ్చితంగా కట్టి ఈ జాతికి అంకితం చేసే బాధ్యత ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, పూర్తి చేస్తారు. మాటకు వస్తే లాస్ట్ 2 సంవత్సరాలు పనిచేసి 5 సంవత్సరాలు నిద్రపోయిన మీరు మా గురించి, మా చిత్తశుద్ది గురించి మాట్లాడే పరిస్థితి నిజంగా సిగ్గుచేటు. ఏమంటే ఒకటే మాట, 70% మేము కట్టేసాం. కట్టింది ఎంతనైనా అంటే 17,000 కోట్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, మొత్తం 50,000. దీని మీద ఎంత కట్టారు మీరు? 20% మీరు చేశారు. దీనికి మొత్తం మేమే చేశామని చెప్పి డబ్బు కట్టుకోవటం నిజంగానే విడ్డూరం. దాదాపు ఈ ప్రభుత్వం ఇంకా 30,000 కోట్లు ఏదైతే ఉందో అది ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతా ఉంది, ఈ ప్రభుత్వంలో పని చేయబోతాం. కాబట్టి ఎవరు ఎక్కడికి పోరు,
వాళ్ళు ఇక్కడే ఉంటారు, మేము ఇక్కడే ఉంటాం. 5 సంవత్సరాలలో పోలవరం ఎవరు కంప్లీట్ చేస్తారు, ఎవరు లక్ష కుటుంబాలు మార్చారు, అందరు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు, ఈ ప్రాంత ప్రజలు చూస్తారు. అందరికి కూడా ఒక నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏమనంటే ఈరోజు దాదాపు 33,000 కోట్ల ఆరండి 110,000 కుటుంబాలు, వాళ్ళ గురించి అసలు పూర్తిగా పట్టించుకోకుండా వదిలేసి మీరు కూడా మాట్లాడారు. నిన్న చూసాం పోలవరంలో కేంద్రం ఏదో చెప్పిందంట, పెంటపాటి పుల్లారావు గారు ఏదేస్తో పోలవరం అవినీతి జరగలేదు. అంటే ఏం రాశారు, మీరు అడిగింది ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా మీకు ఇచ్చిందా, దాని మీద మీరు విచారణ జరిపారా, కేంద్ర మంత్రి గారు ప్రధానమంత్రి గారు గతంలో మాట్లాడిందో ఇచ్చారా అని చెప్పి దాని మీద మాకు ఎటువంటి రాలేదని చెప్పారు. జస్ట్ మేము చెప్తున్నాం, ఎక్స్పర్ట్ కమిటీ వేశాం, దాని మీద ఇంకా విజిలెన్స్ రిపోర్ట్ రాలా పూర్తిగా కూడా. దీని మీద అన్ని కూడా జరుగుతాం, విజిలెన్స్ రిపోర్ట్ అంతా కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఎంతెంత దీంట్లో అవకతవకలు పాల్పడారు అంతా కూడా వస్తుంది. అందురాకముందే దాంతోపాటు పట్టి సీమను కూడా కలిపేసుకున్నారు. కొన్ని పేపర్లు చూసాం, ఆయనకి బాజా వేసే పేపర్లు, పోలవరం పట్టిసీమలో కూడా అవినీతి లేదంట. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది పట్టిసీమలో గతంలో 300 కోట్ల రూపాయలు జరిగింది పట్టిసీమలో అని కాగ్ ఇచ్చింది ఆడిట్ రిపోర్ట్లో. అంటే ఈ పోలవరానికి సంబంధించి ఎస్ మీరు నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు, అది తప్పు. దానికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీ చేస్తా ఉంది. అది ఇంకా సబ్మిట్ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం. సో మేము మొత్తం పూర్తిగా వచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తాం. దగ్గర చెప్పింది ఏంది, వాళ్ళు చెప్పింది ఏంది, ఎస్ మాకు ఇంకా రిపోర్ట్ రాలేదు. వచ్చిన తర్వాత ప్రస్తుతానికైతే మా దగ్గర చెప్తే దానికి అసలు ఇంకేం లేదు, మా క్లీన్ చిట్ ఇచ్చేశారు. రివర్స్ టెండరింగ్లోనే 800 కోట్ల రూపాయలు ఆదా చేసింది ఈ ప్రభుత్వం. ఏమన్నంటే మీ వాళ్ళు కట్టబెట్టారు. నేను ఒకటి అడుగుతా, వీళ్ళు బుద్ధుని మాట్లాడతారా ఏముందు మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. ఎవడైనా ఎవరికైనా కట్టబెట్టాలంటే రూపాయి పెచ్చేసి కట్టబెడతాడు. తమ మనుషులకో లేక నా ముఖ్యులకు ఇవ్వాలి అంటే ఇది 1 రూపాయి ఉంది, ఇద్దరునైనా నీకు 1 రూపాయి పావులకో 1 రూపాయి 10 పైసలకో ఇస్తే వాడికి ఆదాయం. అట్లా అని చెప్పి 1 రూపాయి తీసుకొచ్చి తక్కువకిచ్చి కట్టబెడతారా? ఎక్కడ ఏముండి మాట్లాడతారా తెలియదు వీళ్ళకి. మోకాల్లో పెట్టుకొని ఉంటారా లేకపోతే అరికాల్లో పెట్టుకుంటారా? 800 కోట్ల రూపాయలు తగ్గించి టెండర్ పడితే అది మా వాళ్ళకి ఇప్పించామని మాట్లాడతారు. అంటే 800 కోట్ల రూపాయలు గతంలో నామినేషన్ ఇచ్చి మీ వాళ్ళు దొబ్బేయాలని మాట వాస్తవమే కదా. దీనికన్నా కట్టుబడి ఉండండి. ఈరోజు 800 కోట్ల రూపాయలు తగ్గించి మేము మా వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకుంటే గతంలో నామినేషన్ పద్ధతి మీద నవయోగ సంస్థకి ఇచ్చిన 800 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టబెట్టాలనే మాట ఒప్పుకుంటారా? అది దోపిడీయే కదా. 800 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత కూడా దాంట్లో మేము దోపిడీ చేస్తున్నామని మాట్లాడుతున్నాం వీళ్ళకి. ఆ 800 కోట్ల రూపాయలు ఇంకా దానికి ముందు జరిగిన పనులు అంతా తీసుకుంటే దాదాపు ఇంకో 1,000-2,000 కోట్ల రూపాయలు ఉండి ఉంటుంది కదా. అదంతా మీరు దోపిడీ చేసినట్టే కదా. దానికి ఉండదు నోరు. ఏదో సాయం చెప్పినట్టు మాట్లాడేసి వెళ్ళిపోవటం. మొన్న చూశాను నేను, 50 లక్షల ఫ్లడ్ వచ్చేస్తుంది అంటే ప్రతి సంవత్సరం. ఒక ఆయన మాట్లాడాడు, ఆయన గత 5 సంవత్సరాలు ఉన్నాయన్న 50 లాక్స్ ఫ్లడ్ వస్తుంది, 50 లక్షల ఫ్లడ్ వస్తుంటుంది ప్రతి సంవత్సరం. గోదావరిలో 50 లక్షల ఫ్లడ్ వస్తుంది ఇప్పుడు. నాకు తెలిసి ఇప్పటిదాకా ఉన్న స్టాట్స్ ప్రకారం 38 లక్షలు 37 లక్షలు ఇప్పుడు దాకా రికార్డెడ్ ఫ్లడ్ ప్రతి సంవత్సరం 50 లక్షలు. కానీ ఏదంటే అది మాట్లాడేస్తాం, నోరు ఉంది ప్రజలు ఇదేస్తారు. మేము ఏమైనా మాట్లాడితే వెంటనే ఒకటి ఎత్తుకొస్తారు. అనుభవం లేదు ఆ పిల్లడికి నిజమే. కుర్రోళ్ళమే, నేర్చుకుంటున్నాం, చదువుకున్న వాళ్ళం బాగా. మాకు మీ ఇలాగ 5 సంవత్సరాలు 10 నిమిషాలు అవసరం లే, వెంటనే పట్టేస్తాం, చదువుకుంటాం, నేర్చుకుంటాం. అంతేగాని అబద్దాలు నోరు తెరిస్తే అబద్దాలు, నోరు తెరిస్తే అబద్దాలు. ఎవరు ఎక్కడికి పోయేది లేదు. 5 సంవత్సరాలు మేము ఉంటాం, మీరు ఉంటారు. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తారు. ప్రతి దానికి కూడా ముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీ అందరు కూడా మంచి బట్టలు పంపిస్తారు. ఈ నెలాఖరులా ఇల్లి పోతున్నాం. ఖచ్చితంగా ఆ రోజు మీ అందరు కూడా వస్తారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మార్చి 17,000 కుటుంబాలకి ప్యాకేజ్ ఏ విధంగా ఇస్తారో అందరు చూడబోతున్నారు.